నమస్కారం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. నవరాత్రి ఉత్సవాల్లో ఈరోజు ఆఖరి ఘట్టం మహిషాసుర సంహారం. అది ఈరోజే పూర్తవుతుంది. ఈరోజు అమ్మవారు అతి ఉగ్ర రూపంలో మనందరికీ దర్శనమిస్తారు. నవరాత్రుల్లో 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని అమ్మవారిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది. ఈ రోజే మహానవమిగా భక్తులు ఉత్సవాలు జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించి ఆదిపరాశక్తిగా అమ్మవారు ఈ రోజు దర్శనమిచ్చే రోజు. మరి ఈ రోజు మహిషాసుర అమ్మవారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందామా? వదండి. శరన్నవరాత్రుల్లో 9వ రోజు వచ్చేసింది. అమ్మవారు మహిషాసురమర్దిని అమ్మవారిగా మనందరికీ దర్శనమిచ్చే రోజు కూడా వచ్చేసింది. మరి ఈ రోజు ప్రతిరోజు లాగానే మనకి అతిథులు కూడా సిద్ధంగా ఉన్నారు. మన కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సాయి ప్రసన్న రవిశంకర్ గారు, అలాగే ప్రముఖ గాయని వ్యాఖ్యాత్రి కాంతి శాస్త్రి గారు. మరి వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుంటూ చక్కటి కృతి అలాగే శ్లోకం కూడా పాడించుకుందాం. ముందుగా కాంతి గారు నమస్కారం అండి, స్వాగతం. స్వాగతం ప్రసన్న గారు. నమస్కారం అండి. కాంతి గారు, మరి ఈనాటి మన కార్యక్రమాన్ని చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దామా? ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు మహర్నవమి శుభాకాంక్షలు. మొదల ఆదిశంకరాచార్యుల వారు రాసినటువంటి సౌందర్య లహరిలో 2వ శ్లోకం ఇవ్వచ్చు. తప్పకుండా. తనీయాంశుం పాంశుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహస్రేణం శౌరిహి కథమపి సహస్రేణ శిరసా హరహి సంక్షుప్తేనం భజతి భసితోద్ధూలన విధిం. కాంతి గారు, అలాగే ఒక చక్కటి కృతితో కూడా మనం అమ్మవారిని సేవిద్దామా? అలాగేనండి. ఇవాళ మహర్నవమి, ముఖ్యంగా అమ్మవారు మహిషాసుర మర్దిని కాబట్టి మనం మహిషాసుర మర్దిని స్తోత్రం పాడదాం. ఐగిరి నందిని మనందరికి చాలా ఇష్టం, మనకి ఇష్టమైన పాట. తప్పకుండా. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందిను తే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే సితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పద్దిని శైలసుతే సురవర వర్షిణి దుర్ధర ధర్షిణి దుర్ముఖ వర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధు సుతే
జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైల సుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైల సుతే రమ్య కపర్దిని శైల సుతే రమ్య కపర్దిని శైల సుతే సాయి ప్రసన్న గారు, మరి ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని అమ్మవారిగా మనకి చక్కటి అలంకరణలో కనిపిస్తున్నారు. అసలు ఆ అలంకరణకు ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి? ఎప్పుడు అంటే మామూలుగా అన్ని అలంకరణలు చాలా అందంగా ఉంది, అబ్బా చాలా అయ్యి చీర రంగు ఎంత బాగుంది, అమ్మవారి కళ్ళు ఎంత బాగున్నాయి, కమ్మలు ఎంత బాగున్నాయి, వీటన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈరోజు ఆ అలంకరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి? తప్పకుండా మృదుల. అయితే మీరు అన్నారు చూడండి, అమ్మవారు చాలా అందంగా ఉంది. ఇందులో కూడా ఆవిడ సౌందర్యం ఎంతగా గోచరిస్తుందంటే ఆవిడ రక్షా స్వభావాన్ని సూచిస్తుంది. లోకరక్షాపరాయణే ఆవిడ శుంభని శుంభులు, రక్తబీజుడు, చండుడు ఇలాంటి రాక్షసుల్ని, ముఖ్యంగా మహిషుడు, ఇటువంటి మహిషాసురులు వంటి రాక్షసుల్ని సంహరించడానికి వీలుగా ఆవిడ సకల దేవతల నుండి సంపాదించుకున్న తేజస్సుని, ఆయుధాలని వినియోగించి ఒక యుద్ధం చేసి, ఒక పెద్ద రావం చేసి, అట్టహాసం చేసి, మొత్తం పాతాళాది లోకాలన్నీ కూడా ఒక్కసారిగా దద్దరిల్లేలా చేసి ఎగిరి ఆ మహిషాసురుణ్ణి తన పాదం అతని గుండెల మీద పెట్టి ఆవిడ ఆ రౌద్రాకారం చూపించి వధించిందట. అయితే ఎందుకు వధించింది అంటే, మహిషుడు అనేవాడు అందరికీ ఆ మహిష శబ్దంలోనే ఉంది, మరికొన్ని విశేషాలు తర్వాత కూడా మాట్లాడుకుంటాం. ఆ దున్నపోతు వంటి జంతు ప్రవృత్తి ఉన్నవాడిని సంహరించక సంస్కరించే ప్రయోజనం కూడా లేదు అక్కడ. ఆవిడ అందరికీ తల్లే, అటు దేవతలకి తల్లే, ఇటు రాక్షసులకి తల్లే, అందరినీ కూడా సమానంగా కటాక్షిస్తుంది. అయితే దేవతా స్వరూపాలైన దేవతా ప్రవృత్తి గల వాళ్ళని రక్షణతో సంస్కరిస్తుంది, ఇలాంటి వాళ్ళని శిక్షణతో సంస్కరిస్తుంది. ఏదైనా కూడా ఆ మాతృ స్వభావం అయితే పోదు. అయితే ముఖ్యంగా ఇందులో ఇక్కడ మనం చూస్తున్నది అనేక చోట్ల మహిషాసుర మర్దినే కాళీ స్వరూపం అని కూడా అంటారు. కాళీ స్వరూపంలో ఆవిడ రక్తబీజుడు అనే రాక్షసుని సంహరించింది. ఆ రక్తబీజుడుకున్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే తపస్సు ద్వారా సంపాదించుకున్నది. చూడండి, మామూలు వాళ్ళు తపస్సు ద్వారా సంపాదించుకున్నది అయితే వాళ్ళు మంచి ప్రవృత్తి గల వాళ్ళు అయితే లోక రక్షణకి, లోక ప్రయోజనానికి ఉపయోగిస్తారు. రాక్షసుడు కాబట్టి స్వార్థ ప్రయోజనం కోసం మరొక మార్గంలో దాన్ని ఉపయోగించాడు. ఆ రక్తబీజుడు రక్తం ఒక్క బొట్టు చిందినా కూడా భూమి మీద అందులోంచి కొన్ని వేల మంది రక్తబీజులు ఉద్భవించేలాగా ఒక వరప్రసాదం ఉంది అతనికి. అయితే ఇటువంటి రక్తబీజుడిని సంహరించడానికి అమ్మవారు పూనుకున్నప్పుడు, ఆవిడ ఎన్నిసార్లు సంహరించినా అన్ని వేల మంది అనేక ఆయుధాలతో వస్తున్నప్పుడు ఆవిడకి విపరీతమైన కోపం వచ్చింది. చెడి కోపేతి ఇది చండిహి అంటే విపరీతమైన కోపం, ఎందుకంటే అది సత్యాగ్రహం, ఆవిడకి అసలైన ఆగ్రహం వచ్చింది. ఆ కోపం నుంచి పుట్టిన ఆకృతే చండి, చండి అమ్మవారు అంటాం. ఆ చండీ స్వరూపం ఇలాగే ఉంటుంది, చాలా నల్లని స్వరూపం, జుత్తంతా విరబోసుకుని మహారౌద్రాకారం. అమ్మవారిలో ఉన్న అన్ని స్వరూపాల్లో కల్లా మహా రౌద్ర స్వరూపం, కాళీ స్వరూపం, చండీ స్వరూపం. ఇవన్నీ కూడా దుర్గాదేవికున్న వివిధ నామాలే. ఇందులో వేరియేషన్స్ ఎందుకంటే ఆయా రాక్షసుని సంహరించేటప్పుడు అది మనమే ఆ పిల్లడికి తినిపిస్తున్నప్పుడు వాత్సల్య భావం ఉంటుంది. ఒక కాలేజీకి వెళ్ళి బోధిస్తే బోధకులం అవుతాము, ఉపన్యాసం ఇస్తే ప్రవచనకర్తను అవుతాం. అలాగే అమ్మవారు అనేక రూపాలు నిజమే, అది కూడా కాబట్టి ఆవిడ ఆ స్వరూపాన్ని ధరించి కాళీమాతగా రక్తబీజుని సంహరించింది, మహిషాసుర మర్దినిగా మహిషాసురుని సంహరించింది. ఇలా మహాలక్ష్మి స్వరూపంగా, మహాసరస్వతి స్వరూపంగా, మహాకాళి స్వరూపంగా అనేక రాక్షసుల్ని సంహరించింది. అందుకే ఇందులో ఈవిడ ప్రదర్శించిన ఆ యుద్ధ సమయంలో ఆవిడ ప్రదర్శించిన రసాలు నవరసాలు ప్రదర్శిస్తుంది. అన్నమయ్య వారు అందుకే అన్నారు, నవరసములది నళినాక్షి జవగట్టి నీకు జవిసేసి అని శృంగార రసము చెలియ ముఖంబున, వీరరసము ఆమె గోళలో ఉంది, చెలి హాస్య రసము సెలవుల నిండి. సెలవులంటే ఇవండి, క్రిస్మస్ సెలవులు, దసరా సెలవులు కాదు, ఈ పెదవుల మూలలు సెలవులు. అంత చక్కగా మందస్మిత యుద్ధం చేస్తూ కూడా మందస్మితం ఏంటి, దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఓ పక్క దేవతల్ని లాలిస్తూ తన నవ్వుతో యుద్ధం చేసి సంహారం చేసింది. నవరసాలు ప్రదర్శించింది వీర శృంగార మూర్తి ఆవిడ. అటువంటి మహిషాసుర మర్దిని కాళీ స్వరూపాన్ని, చండీ స్వరూపాన్ని ఈరోజు ఈరోజు ఆరాధించుకొని మరింత శక్తివంతులు అవుతామండి. మరి ఈరోజు అమ్మవారికి మనము ఏ నైవేద్యాన్ని సమర్పించాలి? అమ్మవారు యుద్ధం అని ఇప్పుడే చెప్పుకున్నాం కాబట్టి యుద్ధం చేసి శాంతింపజేయడానికి, సాధారణంగా ఏదైనా ఎవరినైనా శాంతింపజేయడానికి పానకాన్ని మనం నివేదిస్తాం కాబట్టి, అంటే కొంత తీపి పాకం సంబంధమైనవి, పానకం సంబంధం, అందుకని పానకం
ఒకటి వీటితో పాటుగా ముఖ్య నైవేద్యంగా పరమాన్నము పాకంగారెలు. పాకంగారెలు పరమాన్నం తప్పకుండా అండి. మరి చక్కటి వివరణ ఇచ్చారు మాకు అమ్మవారికి సంబంధించి, అమ్మవారి వివిధ నామాల గురించి కూడా చెప్పారు. మరి నెక్స్ట్ ఆ తర్వాత ప్రసన్న గారు చెప్పినట్టుగా నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పిద్దాం. ఉత్తరాది వాసులు శరన్నవరాత్రి వేడుకల్లో ఎంతో అట్టహాసంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కాళీమాత పేరుతో వచ్చినటువంటి కాళీకట్, అదే రండి మనందరికీ ఎంతో తెలిసినటువంటి కాల్కత్తా కూడా ఇలా వచ్చిందే. కాళీమాత మండపం లేని వీధంటూ ఉండదంటే నమ్మండి. మరి శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు మహిషాసురమర్దిని అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలను మనం కూడా తయారు చేసి అమ్మవారికి సమర్పిద్దామా? పదండి. నమస్తే. అదే ఏంటి సౌండ్ వినిపిస్తా ఉంటే ఎవరా ఎవరా? నమస్తే అమ్మా. నమస్తే. మీకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా, మీ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు. అండ్ ఈరోజు అంటే మనం ముఖ్యంగా నవరాత్రులు అంతా కూడా చాలా స్పెషల్ గా జరుపుకుంటాము, కానీ ముఖ్యంగా ఈ మూడు రోజులు మాత్రం ఇంకొంచెం ప్రత్యేకం కదా, ఇంకొంచెం స్పెషల్. మరి ఈ రోజు కూడా మన సెట్ అలాగే మేమందరం కూడా ఇంకొంచెం స్పెషల్ గా ఉన్నాం అనుకుంటున్నాము. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవలసినవి పరమాన్నము అలాగే పాకంగారెలు. పేర్లు వింటుంటేనే చాలా చాలా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా ప్రసాదాన్ని అనిపిస్తుంది. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ గా రోజు రోజుకి పెరుగుతుంది. విజయరావు గారు, ఇవాళ మేము ఇంత ప్రత్యేకంగా కనిపించడానికి కారణం ఈ 7 రోజుల పాటు అమ్మవారిని పూజించిన తేజస్సు మాలో ప్రవేశం. నాకైనా కొంచెం ఉండొచ్చు కదా, నేను కూడా ప్రసాదాలు చేస్తున్నాను. మాకన్నా శోభగా ఉన్నారు. అదే మాకొని మీరు చెప్తుంటే నేను కూడా ఉన్నానని చెప్తున్నా. సో ఇలా ఆనందంగా ఇన్ని రోజులు కూడా మా సెట్ లో రకరకాల నైవేద్యాలతో, రకరకాల అలంకారాలతో, మా మాటలతో, కథలతో, బోల్డ్ అనే విషయాలతో సరదాగా ముందుకు సాగిపోతూ వచ్చాము. మరి ఈ రోజు కూడా అదే విధంగా మరో 2 నైవేద్యాలు, చక్కటి నైవేద్యాలు మహిషాసురమర్దిని అమ్మవారికి నివేదన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందుగా పరమాన్నం. పరమాన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పరమాన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్నం, పాలు, పంచదార, శనగపప్పు, జీడిపప్పులు, కిస్మిస్, నెయ్యి, పచ్చకర్పూరం, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. చూసారు కదా పరమాన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు పాకంగారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాకంగారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మినపప్పు 4 గంటలు నానబెట్టి గ్రైండ్ చేసిన పిండి, నూనె, ఇలాచీల పొడి, పంచదార. ఆ తర్వాత అమ్మవారికి నివేదన చేసేటువంటి మరో నైవేద్యం ఏంటి అంటే వడపప్పు అలాగే పానకం. అంటే వడపప్పు అంటే మామూలుగా పెసరపప్పు నానుంటారు, వడపప్పు, పానకం. మరి మహిషాసురమర్దిని అమ్మవారి కోసం మనం పరమాన్నము అలాగే పాకంగారెలు, వడపప్పు, పానకం సిద్ధంగానే ఉన్నాయి. మరి ముందుగా పరమాన్నంతో మనం మొదలు పెడదాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తే నెయ్యి కొంచెం వేసి జీడిపప్పులు నెయ్యి కరిగిందండి. జీడిపప్పు, కిస్మిస్ మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. కావాల్సింటే పిస్తాలు, బాదాములు, మీ ఇంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే అన్ని వేసుకోవచ్చు. అసలు ఈ డ్రై ఫ్రూట్స్ ఇవేనండి, మామూలుగా ఆరోగ్యరీత్యా తీసుకోవడం చాలా మంచిది. అలా అంటే పెద్దగా శ్రద్ధ వహించరని చెప్పి ఇలా మనకి ఈ పండుగలు, పబ్బాలు, నైవేద్యాలు పెడితే కాస్త జీడిపప్పును మాత్రం కూర్చో తప్పకుండా అందరూ తింటూ ఉంటారు. అంటే కనిపిస్తే చాలు, అది ఆ ప్యాకెట్ అయిపోయేంత వరకు ఎవరు ఆగరు కదా జీడిపప్పు మాత్రం. ఈ మధ్య కొన్ని ఎపిసోడ్స్ లో అన్నారు చూడండి, ఏదైతే పెద్దగా ఆరోగ్యం కాదో దాని మీద ఆకర్షణ ఎక్కువని జీడిపప్పు కూడా కాస్త మరి కొలెస్ట్రాల్ పెంచుతుంది కాబట్టి మితంగా ఏదైనా బాగానే ఉంటుంది. కొంచెం దానికన్నా బియాండ్ లిమిట్ వెళ్ళిపోతే కాస్త కష్టం అన్నమాట. కానీ ఈ పర్వదినాల్లో తీసుకోవచ్చు, ఎందుకంటే అంతకి సరిపడ శ్రమ కూడా మనకు ఉంటుంది కాబట్టి. సో వాటిని ఒక సెపరేట్ బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటాం.
మెల్లిగా తిన్నబడు. ఇప్పుడు ఇదే ప్యాన్ లో తర్వాత ఏం వేస్తున్నారు? తర్వాత ఇప్పుడు దీనిలోనే పాలు పోసేద్దాం. పాలు కాస్త మరగాలి, కొంచెం వేడి అవుతే రైస్ వేసేద్దాం పంచదార. ముఖ్యంగా మినప్పప్పు మాత్రం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి మనం పండగల సమయంలో. ఈ 9 రోజులుగా ఏ పండగ తీసుకున్నా కూడా దానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏంటి, దాని వెనకాల ఏమైనా ఉందా? ఉందండి, ఈ మధ్య కూడా మనం అల్లం వడలు చేసుకున్నాం. మినప్పప్పు మామూలుగా పర్వదినాలప్పుడు ఎక్కువ వాడతారు, మామూలుగా పితృకార్యాల్లో వాడతారు, సంక్రాంతి సమయంలో వాడతారు. ఎందుకంటే మినుము ఇనుము అంటారు ఈ రెండు, అంటే కేవలం ఏదో ప్రాస కోసం వాడింది కాదు, ప్రాశస్త్యం కోసం వాడింది. ప్రాస కాదు ప్రాశస్త్యం. అంటే ఇనుము ఎంత దృఢంగా ఉంటుందో, అంటే అంత సులువుగా దాన్ని విరగొట్ట శక్యం కాదు. అదేవిధంగా శరీరం కూడా ఒక ఉప్పు శరీరం లాగా తయారు చేస్తుంది కాబట్టి అందులో ఉండే ధాతువులు మన శరీర వాటిలో కలిసి ఎక్కువగా బలోపేతం చేసే వీటిగా మారుస్తుందండి. అందుకు సాధారణంగా ఈ సమయాల్లో ఎక్కువగా వాడతారు. ఎందుకంటే ఆ వచ్చే కాలాన్ని కూడా అనుసరించి అక్కడ మినపప్పు ఎక్కువగా తీసుకోవాల్సిన కాలం రాబోతోంది సుమా అనడానికి ప్రతీకలు ఇవన్నీ. ఇదంతా కూడా ఆయుర్వేదంలో మనకి తెలుస్తుంది ఎక్కువగా. అదే విధంగా మీరు ఏదైనా చూడండి, అమ్మవారి పేరు చెప్పుకొని మనం బెల్లం ఎక్కువగా తీసుకుంటాం. బెల్లం ఈ కాలంలో ఎక్కువగా తీసుకుంటాం ఎందుకంటే చక్కగా రక్తం బాగా వృద్ధి పొందడానికి. మరి ఇంతవరకు పాలు, ఇప్పుడు పాలు మరిగించాము, పాలలో డైరెక్ట్ గా వేసాడు. ఇది అన్నం కూడా ఉడికించి పెట్టేశాను కదా త్వరగా. పరమాన్నం పేరు వింటేనే చాలా పరమ ఆనందం, ఆనందం అందుకే పరమాన్నం అని పెట్టుంటారు. తర్వాత కొంచెం శనగపప్పు. మామూలుగా అన్నం ఉడికించాం కాబట్టి నేను ఇది ఉడికించి పెట్టుకున్నాను, లేకపోతే దానిలో ఉడికించుకోవచ్చు. అంటే బొబ్బట్లకి ఎలా అయితే ఉడికించాలి ఆ పదంతో ఉడికించుకోవాలి. అంతే ఎక్కువ వేసిద్దాం. మొత్తం వేస్తే వేసి నీ ఇష్టం వేద్దాం. మధ్యలో చక్కగా పలుకులు పలుకులు కనిపిస్తుంది అందంగా. ఉడికిందే కాబట్టి పర్వాలేదు వేసుకోవచ్చు. ఇంకొంచెం ఉడికించి అప్పుడు పాలల్లో కూడా చక్కగా బాగా బాగుంటుంది. మామూలుగా రోజు తినేది అన్నం అయితే పరమాన్నం, పరమాన్నం పదం మనం ఏంటంటే మహా చాలా గొప్పది, విశేషమైనది, విశిష్టమైనది, చాలా ప్రాశస్యం కలది, ఇలాంటి వాటికి వాడుతూ ఉంటాం. కాబట్టి అందులో ఎన్నో సమ్మేళనాల పదార్థం కదా అది, అన్ని పోషక విలువలు అందుతాయి మనం అవంతో పాటు. ఎందుకంటే పాలు, శనగపప్పు. చాలా మంది శనగపప్పుని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారండి. ఏదో కందిపప్పే చాలా బలమైంది, పెసరపప్పు కూడా తక్కువగా వాడతారు, శనగపప్పు మరీ తక్కువగా. కానీ సమానంగా ఉంటాయి ఈ పప్పు దినుసుల్లో అన్నిట్లో కూడా ఈ పోషక విలువలు అనేవి సమానంగా ఉంటాయి. చక్కగా శనగపప్పు కూడా మనం వాడుకోవచ్చు విరివిగానే మన వంటకాలు. నేను పూర్ణం చేసేటప్పుడు శనగపప్పుతోనే చేస్తాను, ఎందుకంటే ఇంకొంచెం టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కందిపప్పు కన్నా. కందిపప్పు ఎక్కువగా మనకి కారం, అంటే మనకి పప్పులు అవి చేసుకుంటాము. ముఖ్యంగా స్వీట్ కి సంబంధించి ఏమైనా చేసుకోవాలంటే శనగపప్పు ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. తర్వాత పంచదార. అమ్మవారు ఆడవాళ్ళ కష్టం కలగకుండా కొన్ని ఐటమ్స్ మాత్రం చాలా ఈజీగా డిజైన్ చేసేసారు. పరమాన్నం లాంటివి, తర్వాత చిన్న చిన్న, అంటే మరి ఇట్లా మినప్పప్పుకు సంబంధించిన అయితే నానబెట్టాలి, గ్రైండ్ చేయాలి, అవన్నీ ఉంటాయి. గారెలు పక్కన పెట్టేస్తే ఈ చిన్న చిన్న విన్న పరమాన్నం, పొంగలి, కట్టు పొంగలి మనం చాలా ఇంతకుముందు నవరాత్రిలో స్పెషల్స్ లో చేసుకుంటూనే ఉన్నాం కదా. అరే పాప ఆడవాళ్ళు కష్టపడుతున్నారే అని చెప్పి కొంచెం చిన్న చిన్న మెసేజ్ అనమాట. పెద్దగా దానికి ప్రణాళిక వేసుకుని పడాల్సిన అవసరం లేకుండా ఇది ఏమన్నా కాసేపు బాగా మరగాలి. ఇంకొంచెం అది కరిగితే చాలు. ఓకే, పచ్చదార కరిగితే సరిపోతుంది. ఇందులో పచ్చకర్పూరం కూడా వేస్తున్నారా? వేస్తాను. అది అంటే పక్క ప్రసాదం. కొన్ని
డ్రై ఫ్రూట్స్ వేద్దాము. అమ్మవారి కంటే కర్పూరం మరింత విరివిగా వాడాలి. అమ్మవారికి కర్పూరానికి చాలా దగ్గర సంబంధం. ఏంట సంబంధం చెప్పరా? వీటి కామోద సమాకర్ష దిగంతర అని ఆవిడ తాంబూలం వేసుకునేటప్పుడు కర్పూర కడికలు అందులో వేసుకుని చక్కగా నవ్వులుతూ ఉన్నదట. దాన్ని వర్ణించారు రాజశంకర్లు వారు కూడా, సౌందర్య లహరిలో వర్ణించారు అమ్మవారి తాంబూలం ఎలా తయారవుతుంది, ఆ తాంబూలం ఏమే ఉంటాయి అందులోని, ఆవిడ నవ్వులతో ఉంటే ఆ కర్పూరం తాలూకా పరిమళం ఎలాగా దిగ్దిగంతాలు వ్యాపించింది, ఇవన్నీ ఆయన వర్ణించారు. అమ్మవారికి కర్పూరానికి చాలా అవినాభావ సంబంధం. విన్నారు కదండి, పచ్చ కర్పూరం కూడా తప్పకుండా మీరు పరవాన్నం చేసేటప్పుడు ఖచ్చితంగా వేయండి. అంటే కొంతమంది ఏంటంటే ఆ ఏముంది అని అనుకుంటారు, కానీ ముఖ్యంగా దేర్ ఇస్ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఈ నైవేద్యానికి కూడా ఇటువంటి ఒక రీజనింగ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ పచ్చ కర్పూరాన్ని కూడా మీరు పరమానం చేసుకున్నప్పుడు అందులో వేసుకోండి. తర్వాత నెయ్యి కొంచెం వేసి నెయ్యి వేద్దామా? నెయ్యి వేసి కర్పూరం వేసి చివరిగా కొంచెం నెయ్యి. ఇది పచ్చ కర్పూరం. నెక్స్ట్ పచ్చ కర్పూరం స్టవ్ ఆపేస్తాను. చాలు, మళ్ళీ చిక్కగా అయిపోతుంది. చాలా కొద్దిగా వేయాలి, చాలా పవర్ఫుల్, అమ్మవారి లాగే పవర్ ఎక్కువ. లేకపోతే డైరెక్ట్ గా తిరుపతిలోనే ఉన్నట్టుగా ఉంటుంది. నిజమే, పచ్చ కర్పూరం అంటే తిరుమల. నిజమే. సో నాకు స్మెల్ వచ్చిన వెంటనే నాకు తిరుపతి గుర్తొచ్చింది, తిరుమల గుర్తొచ్చేసింది. ఇంకొంచెం ఉడికిద్దాం పలచగా. ఇప్పుడు మీరు పచ్చ కర్పూరం ఇంతే వేశారు కదండి, అలాగే అమ్మవారి తాంబూలంలో ఇంతే ఒక సూది మొనంత వేసే పదార్థం మరొకటి ఉంది. ఏంటది? అదేంటంటే ఒక మంచి ముత్యాన్ని, మేలు ముత్యాన్ని కాల్చి ఆ పొడిని వెయ్యాలంట. అది కూడా ఎక్కువ వేస్తే నోరు పొక్కిపోతుంది. ఇంకా కేవలం సూది మొన ఎంత ఉంటుందో అంతే పదార్థం వేయాలి తాంబూలంలో. చాలా శ్రేష్టమైన తాంబూలం అవుతుంది. ఇప్పుడు మన తాంబూలాలన్నీ మనం మార్చేసుకున్నాం, రకరకాలుగా మార్చేసుకున్నాం. వాసన మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది, సువాసన వెదజల్లుతూ ఉందన్నమాట మన సెట్. పరిమళం పరిమళం వచ్చేస్తే అది అయిపోయింది. పరమాన్నం రెడీ అయిపోయింది, మా దేనిలోకన్నా డిష్ తీసుకుందాం. వృద్ధులా, నాకు ఈ పరిమళం వ్యాపిస్తుంటే ఏది భావనలోకి వస్తుందంటే, ఈ మహర్నవమి సందర్భంగా మహిషాసురుణ్ణి మర్దించిన అమ్మవారి కీర్తి నలు దిశలా దిశ దిశలా ఎలా అయితే ఆ కీర్తి ప్రతిష్టలు వ్యాపించాయో అదే విధంగా అమ్మవారికి కూడా తయారు చేస్తుంది నివేదనంతో తాలూకా పరిమళం కూడా అలాగే వ్యాపిస్తుంది కదా అనుకుంటున్నాను. పండగ వంటలు ఎలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి అంటూ ఉంటాం మన అమ్మవాళ్ళందరూ. ప్రసాదం పెడతాం, ప్రసాదం పెడతాం కాబట్టి అంటే పెద్దగా కష్టపడకపోయినా కూడా అది ఆటోమేటిక్ గా టేస్ట్ వచ్చేస్తుంది అని చెప్తూ ఉండేది అనమాట మా అమ్మ. పవర్ పవర్ పవర్. ఎందుకంటే మనం ఒక నివేదన చేసినప్పుడు స్థూలంగా ప్రసాదం ఆ నైవేద్యంలో భాగం ఏమి తొలగకపోవచ్చు, కదలకపోవచ్చు, క్వాంటిటీ అంతే ఉంటుంది పరిమాణం, కానీ అందులో వచ్చే పరిణామం వేరేగా ఉంటుంది. అమ్మవారు సూక్ష్మ రూపంలో గ్రహిస్తుంది ఆ సారం అంతా. కాబట్టి దానికి ఒక అదనపు రుచి, ఒక పరిమళం, దానికి ఒక చక్కటి విశేషమైన గుణం కూడా దానికి వస్తుంది. అవును మృదుల రెడీ. మరి మహిషాసురమర్దిని అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పరమాన్నం సిద్ధమైపోయింది. మరి ఈ పరమాన్నం మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పరమాన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు నెయ్యి, జీడిపప్పు, పాలు, శనగపప్పు, పంచదార, పచ్చకర్పూరం, ఇలాచి. పరమాన్నం తయారు చేసుకునే విధానం, ముందుగా ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత
పాలు పోసి పాలు కాస్త వేడైన తర్వాత అన్నం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పంచదార వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం నెయ్యి పచ్చకర్పూరం వేసి ఒక పాత్రలోకి తీసుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పరమాన్నం సిద్ధమండి. మరి అమ్మవారి కోసం మరొక నైవేద్యం కూడా సిద్ధంగా ఉంది. అదేంటి అంటే పాకంగారలు. మరి పాకంగారలు మొదలు పెట్టుకుందాం విజయ గారు. మొదలెడతాం. ముందుగా ఏం చేయాలి? ముందుగా ఇప్పుడు ఇలా బండి పెట్టేసుకున్నాము గారెలు వేపించడానికి. ఇటేమో నీళ్లు పెట్టేస్తే పాకం తయారు. పాకం చేసుకుందామా? ఇక్కడ ఇది నీళ్ళేసి పంచదారు. చూడవెలిగించుద్దామా? ఆ పాకం అయ్యే లోపల గారెలు రెడీ అవుతాయి. బాగా పాకం అంటే మామూలుగా అంతే. సిరప్ సిరప్ కన్నా కొంచెం తిక్కు. ఇప్పుడు గారెల కోసం మీరు ముందుగా మినప్పప్పు నానబెట్టుకుని గ్రైండ్ చేసుకున్నారు అంటే, మామూలుగా సాధారణంగా మినప్పప్పు నానడానికి 1 అవర్, వేడి నీళ్ళు పోస్తే 1 అవర్ సరిపోతుంది కదా? 2 గంటలు అవుతేనే బాగుంటది, గారెలు గట్టిగా వస్తాయి. బట్ అంతకన్నా అవ్వకూడదు కదా, లేకపోతే మరి అది నూనె బాగా పీల్ చేస్తుంది. దీనికి కూడా బాగా చాకచక్యం అవసరం. ఏదో చెప్పి గ్రైండ్ చేసామా వేసామా పాకంలో వేసామా అని కాకుండా కన్సిస్టెన్సీ, మనకు వడలు ఎలా వచ్చాయా గారెలు ఎలా వచ్చాయి అనేది చాలా ఇంపార్టెంట్. గారెలు చాలా అంటే అందరికి జాగ్రత్త, ఎవరికి నేను కామెంట్ చేయకూడదు కానీ గట్టిగా వస్తాయి చాలా మందికి. అలా కాకుండా రుబ్బడంలో ఉంటుంది, మిక్సింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇదేంటంటే ప్రతిసారి మనం బీట్ చేస్తుండాలి పిండిని. ఏ పిండి అయినా సరే, బజ్జీ పిండి కానీ ఇది కానీ ఏదైనా ఇలాగ మధ్యలో వేసే ముందు బీట్ చేయాలి. చేస్తే చాలా బాగా వస్తుంది, సాఫ్ట్ గా వస్తాయి, పొంగుతాయి. ప్రసన్న గారు, మనం మహిషాసుర అమ్మవారి గురించి మన ఇంతకుముందు చాలా తక్కువగా చెప్పుకున్నాము. అసలు మహిషాసుర మర్దిని అమ్మవారి గురించి మాకు చెప్తారా? అసలు అమ్మవారి కథ ఏంటి? దీనికి కూడా ఒక కథ ఏమన్నా ఉందండి? తప్పకుండా ఉంది. మహిషాసుర మర్దిని అండంలోనే మనకు అక్కడ ఒక రకంగా కథ తెలిసిపోతుంది. మహిషుడు, మహిష అసుర అనే రాక్షసుడు మర్దిని, ఆవిడ అతన్ని మర్దించింది. అయితే ఇందులో ఉన్న విశేషం ఏంటంటే, ఆవిడ ఏ రకంగా మర్దించింది, ఏ రకంగా వధ చేసింది, సంహరించింది అనడమే పెద్ద విశేషం. అందుకే ఈ రోజు ఇంత పెద్ద ఉత్సవం చేసుకుంటున్నాం మనం. ఈ మహిషాసురుడు అనేవాడు చాలా ప్రచండమైన రాక్షసుడు. అంటే చాలా దౌష్ట్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ దుష్ట ప్రవర్తన కానీ, రాక్షసుల ప్రవృత్తి ఎక్కువగా ఉంటుంది అతనిలో. అయితే మహిషుడు అంటేనే, మహిషము అంటేనే దున్నపోతు. లౌకికంగా మనం ఒక సాంకేతికత చూస్తే, అంటే సమన్వయం చేసుకోదలుచుకుంటే, ఈ కాలానికి తగ్గట్టుగా ముందు చెప్తాం, తర్వాత కథ చెప్తాను. దున్నపోత ఏం చేస్తుందండి, మనకు సామెత కూడా ఉంది, దున్నపోత మీద వర్షం కురిసినట్టు. అంటే వర్షం కురుస్తున్నా కూడా దానిలో చల్లం ఉండదు, స్పందన ఉండదు, ఉన్న చోటే ఉంటుంది. అదే విధంగా ఎవరైనా కూడా, వాళ్ళు పాలకులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఒక సంఘటన ఏదైనా, ఒక అననుకూల సంఘటన జరుగుతున్నప్పుడు దానికి ఎలాంటి స్పందన లేకుండా కేవలం చూస్తూ ఊరుకున్నట్లయితే, అంటే ఎటువంటి రియాక్షన్ కానీ రెస్పాన్స్ కానీ లేకుండా వాళ్ళని దున్నపోతులనకు మరి ఏమంటామండి? అంటే నా ఉద్దేశంలో సమకాలీన సమస్యల పట్ల, లేదా పక్కవాడి బాగు, పక్కవాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం కదా, ఆ తాత్వికమైన చింతన ప్రతి వాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలి. లేకపోతే మహిషుడు ఎంతో, మనము అంతే. ఆ కాలంలో ఒక్కడే మహిషాసురుడు కాబట్టి అమ్మ 18 చేతులతో రావాల్సి వచ్చింది. ఈ కాలంలో ఉపాధి భేదం లేదు, అందరూ బయటకు ఒకలాగే కనిపిస్తారు. కానీ ప్రతి వాళ్లలోనే ఒక మహిషాసురుడు దాగున్నాడండి. ప్రతి వాళ్లలోని ఏదో ఒక దాని పట్ల మనం ఉదాసీనతగా వ్యవహరిస్తూ ఉంటాం. అలా కాకుండా దాని పట్ల మనం ఒక జాగరూకతతో ఉండాలి. అంటే ఇందులో ఒకటి పట్టించుకోకుండా ఉంటే ఆ తత్వం వేరు, అది అన్ని తామరాకు మీద నీటి పొడిగా ఉండడం, ప్రజ్ఞత, లెట్ గో మెంటాలిటీ, అది వేరు, అది జ్ఞాన సంబంధమైనది. ఇక్కడ అలా కాదు, ఒక జడత్వం, ఒక తమో గుణం. దీంతో గనక ఎప్పుడైతే మనం ఏమి పట్టనట్టు ఉంటామో మహిషాసురుడు, అలాంటి మహిషాసురుడిని మర్దించడానికి అమ్మవారు కాదు, మనలోంచే ఒక అమ్మవారు ఉద్భవించారు. అంటే ఒక జాగృతమైన వ్యవస్థ మనలోంచే బయలుదేరాలి. దాంతో మనం ఈ గుణాలన్నిటినీ కూడా తృంచుకొని
ఆ తర్వాత ఎలా అయితే విజయం సాధించిందో మన పట్ల మనమే విజయం సాధించుకున్నట్లయితే అప్పుడు నిజమైన మహిషాసుర మర్దిని అనే ఉత్సవాన్ని జరుపుకుంది. ఇక మన కథలోకి వస్తే ఈ రాక్షసుడి బాధలు పడలేక ఎప్పట్లాగే దేవతలు మొరపెట్టుకున్నారు. దేవతలు మొరపెట్టుకోగానే ఏం జరిగింది, ఈశ్వరుడికి అంటే ఈ మహాదేవులు ముగ్గురికి, ముగ్గురిని మహాదేవులు అంటారండి త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, ఇందులో ఈశ్వరుడికి చాలా కోపం వచ్చింది, అంటే రుద్రుడు అయిపోయాడు. అవగానే అతని నుండి ఒక తేజస్ వచ్చింది, అలాగే విష్ణు నుండి ఒక తేజస్ వచ్చి ఇందులో కలిసింది, బ్రహ్మ నుండి ఒక తేజోపింజం వెలువడి ఇందులో కలిసింది, అలాగే అష్ట దిక్పాలకుల నుంచి, కుబేరుడి నుంచి, సముద్రం నుంచి, ఇలా ప్రతి వాళ్ల నుండి ఒక్కొక్క తేజస్సు వచ్చి, ముక్కోటి దేవతల నుండి అన్ని తేజస్సులు కలిసి ఒక మహా తేజోపుంజంగా కలిసింది. ఆ మహాతేజోపుంజానికి ఆవిడ స్త్రీ రూపం ధరించింది, ఆవిడే ఆ ఆది పరాశక్తి. ఆవిడకి ప్రతి వాళ్ళు కూడా తమ తమ ఆయుధాలని, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎప్పుడైనా చూడండి మనకి కోపం ఎక్కువ వచ్చిందనుకోండి మనలోని శక్తి అంతా బయటకు వస్తుంది, అంటే మనలోని శక్తి బయటకు తీయాలంటే కోపం తెచ్చుకోమని కాదు, అక్కడ శక్తిని మామూలుగా లౌకికంగా మాట్లాడుకోవాలంటే శక్తిని వృధా చేసేస్తున్నాం కోప రీత్యా ఆ క్రోధంతో. కానీ ఇక్కడ దేవతల పరంగా చెప్పుకునేటప్పుడు వాళ్లలో ఉన్న శక్తిని, వాళ్ళకు కూడా తెలియకుండా ఉన్న శక్తిని బయట పెట్టి అమ్మవారిలో సమ్మేళనం చేశారు. ఒక్కొక్కళ్ళు కూడా ఒక్క ఆయుధాన్ని బహూకరించారు. అందుకని ఆవిడ 18 చేతులతో 18 రకాల అస్త్రాలని శస్త్రాలని ధరించింది. ఓకే, పంచదార అంతా కూడా బాగా కరిగిపోయింది, పాకం కూడా మనకి ఎంత కావాలో అంత సరిపోయింది, ఆఫ్ చేసేసాము. ఇప్పుడు ఏంటండి నెక్స్ట్? ఇప్పుడు తీసి పెట్టేసి పక్కన పెట్టి తర్వాత కొంచెం పాకం చల్లారాలి. పాకం చల్లారిన తర్వాత కొద్దిగా కొంచెం గోరచ్చగా మరి మనం ఇందులోకి తీసుకుందాం. మరి ఎక్కువగా వేడి ఉండకూడదు, మరి ఎక్కువ వేడి ఉంటే ఉడికిపోతాయి ఇంకా. దీనికి మీరు కన్నం పెట్టి వేయలేదు అవసరం లేదు, లేదండి అంటే దీనికి వేసే అవసరం ఇష్టం, అలా కూడా చేస్తారు కొంతమంది, ఎలా చేసినా పర్లేదు. మృదుల యాలకుల పొడి వేస్తే యాలకుల పొడి బాగుంటుంది, పానకంలో కూడా వేస్తారు, మిరియాల పొడి కానీ యాలకులు ఏదైనా వేసుకోవచ్చు. అంతే రామనవమి అప్పుడు మనం మిరియాల పొడి వేస్తారు, అందుకే అంతే అది కలిపేసి పాకంలో చక్కెర పాకం సిద్ధం అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న వడలు ఇందులో వేసేసుకోవాలి. ఇది కాస్త మనకు మునిగితే కొంచెం బాగా పీల్చు, దీని మీద పోషన్ చేస్తే కూడా పీల్చేస్తుంది. తీద్దాం, ఒక 1 మినిట్ ఉంచేసి తీయాలి. ఈలోపు మధ్యలో మీరు ఏదో చెప్తూ ఆపారు. అలాగ అందరి నుండి అస్త్రశస్త్రాలు పొంది యుద్ధానికి సన్నద్ధమైన అమ్మవారు ఒక్కసారిగా వికటాట్టహాసం చేసిందట అన్ని సిద్ధం చేసుకుని, దాంతో సకల లోకాలు ఒక్కసారిగా తుళ్లిపడ్డాయి. అలా అందరి నుండి అస్త్రాలు పొందిన అమ్మవారు ఒక్కసారిగా వికటాట్టహాసం చేసేసరికి రాక్షసులందరూ వచ్చారు. మహిషాసురమర్దుడే అతడే, మహిషాసురుడే వాళ్ల నాయకుడు. ఒక్కసారిగా అమ్మవారు అతన్ని సంహరించడం అన్ని జరిగిపోయాయి. అయితే ఈ పాకంతో సంబంధమైన ఎందుకు చేస్తున్నామంటే, ఇప్పుడు మనం మంగళగిరి పానకాల స్వామిని చూసుకున్నప్పుడు ఒక ఉగ్ర రూపాన్ని శాంతింపజేయడానికి పాకం అనేది నివేదనగా చేస్తూ ఉంటారు. అదే విధంగా ఒక యుద్ధ సన్నద్ధంలో ఉండి ఆ తీరులో ఆ స్వభావంతో ఉన్న అమ్మవారిని కూడా శాంతింపజేయడానికి ఈ పానకం అనేది ఆవిడకి నివేదన చేస్తూ ఉంటారు. సో దాని అంటే పానకం వెనుకున్నటువంటి పరమార్థం అదనమాట. మరి ఈ రోజు మహిషాసుర మర్దిని అమ్మవారి కోసం మనం ఎంతో ప్రీతికరంగా తయారు చేసినటువంటి నైవేద్యాలు, పరమాన్నం, పానకం గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు మినప్పప్పు, పంచదార, ఇలాచీ పొడి, నూనె. పానకం గారెలు తయారు చేసుకునే విధానం, ముందుగా పాన్ లో బాగా నూనె పోసుకుని వేడవ్వనివ్వాలి. ఈలోపు మరో బౌల్లో కొంచెం పంచదార వేసుకుని అందులో నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఆ పాకం తయారైన తర్వాత మనం ముందుగా నానబెట్టి గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మినప్పప్పు ముద్దను చిన్న చిన్న వడల్లాగా చేసుకుని వేడైన నూనెలో వేసి వడల్లాగా వేయించుకోవాలి. అలా తయారైన వడలను తయారైన పాకంలో వేసి కాసేపు నానబెట్టాలి. అలా తయారైన పానకం గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పానకము, వడపప్పు, మరి 4 కూడా సిద్ధమైపోయాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడము. మరి వెళ్దామా అండి? వెళ్దాం.
లలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళా శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా కాంత శాస్త్రి గారు, సాయి ప్రసన్న రవిశంకర్ గారు, విజయరావు గారు, ఈరోజు కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకున్నాము, అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాము. ఆ ప్రసాదాన్ని ఇంకా దీని తర్వాత చక్కగా ఆస్వాదిస్తాము. అమ్మవారి దయ మనందరిపై ఎళ్ళ వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ ధన్యవాదాలండి. మరి నవరాత్రుల్లో ఈరోజు 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దిని అమ్మవారిగా మనందరికీ దర్శనమిచ్చారు. ఈరోజు ఆ అలంకరణకు ఉన్నటువంటి ప్రాశస్త్యం గురించి, నైవేద్యాల గురించి, అలాగే ఈ అవతారంకు ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. అలాగే రేపటి కార్యక్రమంలో కూడా మరో అలంకరణతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో చూడాలనుకుంటే www.youtube.com/etvabiruchi చూడొచ్చు. ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabiruchi లాగానైతే సరిపోతుంది.